శామ్ కాలినీని కుండలో నుంచి విడిపిస్తాడు. మరుసటి రోజు ఉదయం ప్రియాంక వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మా నాన్నల్ని కలుస్తాడు. నేను ప్రియాంకని ఎంతో ప్రేమించేవాణ్ణి, తను కూడా నన్ను ఎంతగానో ప్రేమించేది. ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరిగిందో, అసలు అలా ఎవరు చేశారు? బాబు, ప్రియాంక నాకు నీ గురించి చాలాసార్లు చెప్పింది. బాబు, ప్రియాంక ఇప్పుడు ఈ లోకంలో లేదు. నువ్వు తను లేకుండా ఇప్పటి వరకు ఎలా బతికావో అలాగే బ్రతకడం అలవాటు చేసుకో. ఎందుకంటే ప్రియాంక ఇంకెప్పటికీ తిరిగి రాదు. తనకు ఏదైతే అన్యాయం జరిగిందో అది ఎవరికీ జరగనే కూడదు. మీకు తెలుసా ఇదంతా ఎవరు చేశారు? అవును బాబు, తనని చంపింది ఒక మామూలు మనిషి కాదు, తనని ఒక నరభక్షి రాక్షసి చంపేసింది. మేము తనని కొన్ని రోజుల క్రితమే బంధించాము. ఇప్పుడు తను ఇంకెవరిని చంపలేదు. ఏ మనిషి అయితే తనతో ఉన్నాడో అతను కూడా ఆమె లేకుండా ఏమీ చేయలేడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇది కూడా సాధ్యమవుతుందా? అమ్మా, ప్రియాంక చాలా మంచి అమ్మాయి. ఆ రాక్షసిని బంధించి మంచి పని చేశారు. శామ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. తను ప్రియాంక తల్లిదండ్రులతో, ప్రియాంక ఒకచోట డ్రాగన్ కేఫే పక్కన నది ఉంది కదా, ఆ ఒడ్డుకి నాతో పాటు కలిసి వెళ్లాలనుకుంది, కానీ తను ఇప్పుడు లేదు. అందుకని మీరు నాతో పాటు ఆ నది దగ్గరకు వస్తారా? అలాగే, తప్పకుండా వస్తాము. బహుశా ఆ చోటుకి వెళితే మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో. ప్రియాంక తల్లిదండ్రులు శామ్తో పాటు ఆ నది ఒడ్డుకి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఇక మరుసటి రోజు, పదండి కారులో కూర్చోండి, నేను ఇవాళ మీ ఇద్దరిని ఆ నది ఒడ్డుకి షార్ట్ కట్ లో తీసుకుని వెళ్తాను. బాబు, కానీ నేను ఎప్పుడూ కూడా అటువంటి షార్ట్ కట్ గురించి వినలేదే. అది ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా వేరే దారి గురించి ఆలోచించలేదు కాబట్టి. శామ్ వాళ్ళని మట్టి దారిలో తీసుకువెళ్తాడు. ఉన్నట్టుండి కారు ఆపేసరికి అప్పుడు ప్రియాంక వాళ్ల అమ్మా నాన్నలు తనని చాలా ప్రశ్నలు అడుగుతారు. బాబు, నువ్వు బండిని నిర్మానుష్యమైన దారిలో ఎందుకు ఆపావు? ఏమో తెలియదు, కారు ఉన్నట్టుండి ఆగిపోయింది. మీరొకసారి బయటకు దిగుతారా? అలాగే బాబు, ఇప్పుడే దిగుతాం. కానీ త్వరగా కానివ్వు, ఈ దారిలో మనం ఎక్కువసేపు ఉంచటం అంత మంచిది కాదు. ప్రియాంక తల్లిదండ్రులు ఇద్దరూ కారులో నుంచి దిగుతారు. శామ్ వాళ్లతో ఇలా అంటాడు. మీరిద్దరూ ఏదో రాక్షస గురించి మాట్లాడారు కదా, అదే ప్రియాంకని చంపేసిందన్నారు కదా, పైగా తనతో ఎవరు మనిషి కూడా ఉన్నారన్నారు కదా. అవును బాబు, కానీ నువ్వివన్నీ ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు అడుగుతున్నావు? మేము ఆ రాక్షసిని అప్పుడే బంధించేశాం కదా. ఓ, అదా విషయం. శామ్ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఆ తర్వాత, కాలినీ, ఎలా ఉన్నారు మీరిద్దరూ? నువ్వు బయటికి ఎలా వచ్చావు? నిన్ను మేము బంధించేశాం కదా. అయితే నువ్వేననమాట ఆ రాక్షసితో ఉన్న మనిషివి, కానీ నువ్వు నీ సాటి మనుషులకి ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతున్నావు? తనైతే రాక్షసి, కానీ నువ్వు ఒక మామూలు మనిషివే కదా. నేను మనిషినే. నేను పట్టణంలో చాలామంది పిల్లల్ని కాలినీకి బలిచ్చాను. ఎందుకో తెలుసా? దాని సమాధానం చాలా సింపుల్, ఎందుకంటే నాకు బోర్ కొట్టింది. వీళ్లతో ఎక్కువసేపు మాట్లాడకు శామ్, వీళ్ళు నన్ను ముందే ఒకసారి బంధించారు. సరే సరే, మీరిద్దరూ చనిపోయే ముందు ఒక విషయం తెలుసుకోండి. ప్రియాంక అరుపులు నా చెవులలో ఒక మధుర స్వరంలా వినిపించింది. తెలుసా, చనిపోయేటప్పుడు తను చాలా తల్లడిల్లింది అన్నట్టు తనని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఒక బిడ్డని తన తల్లికి దూరం చేశావు. నువ్వు ఎప్పటికీ సుఖంగా ఉండలేవు. ఈ రాక్షసే నీ ప్రాణం తీస్తుంది. తన సాయంతో నువ్వు ఇంతమందిని చంపేశావు కదా, నిన్ను నరకములో వేడి నూనెలో వేయించేస్తారు. కాలిని, వీళ్ళని నువ్వు కొంచెం కూడా వదిలిపెట్టకు. అసలు వీళ్ళ అస్తిత్వాన్నే మాయం చేసి. అది నువ్వు నాకు చెప్పాలా? లేదు లేదు లేదు. కాలిని ప్రియాంక తల్లిదండ్రులను ఇద్దరిని చంపేస్తుంది. వాళ్ల వేళ్లను తలను పూర్తిగా తినేస్తుంది.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్లీ వేటాడటానికి సిద్ధంగా ఉంటారు. ఆ సాధువు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా దొరికిపోవచ్చు. నువ్వు దాని గురించి అసలు కంగారు పడకు. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. సరే, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను. రేపు డేట్కి వెళ్తున్నాను. అంటే కొత్త భోజనం? లేదు లేదు, తనని నీకు నేను ఇవ్వలేను. రీతు నాకు చిన్నప్పటి నుంచే చాలా మంచి స్నేహితురాలు. తను తన ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు తన మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చింది. నీ దృష్టిని తనకు దూరంగా ఉంచుకోకాలని. నువ్వెలా చెప్తే అలా సామ్. ఆ సాధువుని నా దారికి అడ్డు తొలగించు. నీ శత్రువు నాకు కూడా శత్రువే కాలని. మరుసటి రోజు ఉదయాన్నే లేచి సామ్ తన డేటికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక న్యూస్ రిపోర్టర్ రిపోర్ట్ ఇస్తూ, నిన్నటి నుంచి ప్రియాంక తల్లిదండ్రుల గురించి ఏమీ తెలియనే లేదు. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక ఎంత భయంకరంగా చనిపోయిందని తెలుస్తుంది. ఇవాళ పోలీసులకు ఒక నిర్మానుష్యమైన దారిలో రక్తం కనిపించింది. దాని డిఎన్ఏ ప్రియాంకతో మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను రక్తాన్ని కూడా పూర్తిగా తాగేయాలి అని నాకు చెప్పకు. నేనేమైనా అన్నానా? సరే వదిలే, నేను వెళ్తున్నాను. నేను కూడా నీతో వస్తాను. లేదు, నువ్వు నాతో రావద్దు. లేకపోతే నువ్వు తనను కూడా తినేయాలనుకుంటావు. నువ్వు వెళ్ళు, నేను సైలెంట్గా వస్తాను. సామ్ రీతుతో పాటు ఫుడ్ స్టఫ్ రెస్టారెంట్కి వెళ్తాడు. తనతో పాటు కాలిని కూడా వెళ్తుంది. సామ్ ఇంకా రీతు ఇద్దరు రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు, మనం చాలా రోజుల తర్వాత కలిశాము సామ్, నిన్ను మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా రీతు, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు గుర్తుందా, నేను ఎప్పుడు నీతోనే ఆడుకునేవాడిని. మనమిద్దరం కలిసే ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలో మనమిద్దరం భార్యాభర్తలుగా నటించేవాళ్లం కదా. ఎప్పుడైతే రీతు ఆ మాట అంటుందో వెనక నుంచి కాలిని వస్తుంది. హో, అయితే మీరిద్దరూ చిన్నప్పుడు ఇల్లాట ఆడుకునేవాళ్లా? ఈ అమ్మాయి చాలా రుచిగా అనిపిస్తోంది. కాలినీని చూడగానే శ్యామ్ పూర్తిగా సైలెంట్ అయిపోతాడు. ఏమైంది, నువ్వెందుకేమీ మాట్లాడటం లేదు? ఏం లేదు, నేను ఏదో ఆలోచనలో మునిగిపోయాను. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. శ్యామ్ వాష్రూమ్కి వెళ్తాడు. అక్కడికి కాలినీని కూడా పిలుస్తాడు. తనని అడుగుతాడు తనిక్కడికి ఎందుకు వచ్చింది అని. కాలినీ, తను చాలా అందంగా ఉంది. అందమైన అమ్మాయిల్ని తింటే అసలు అమ్మజానే వేరు. నువ్వు అలా అస్సలు ఆలోచించకు. తనని ఏమీ చెయ్యొద్దు. నీకు తినడానికి నేను వేరే వాళ్ళని ఇస్తాను. సరే, ఇంకా వెళ్ళి ఇంకెవరినైనా తిను. ఇవాళ రాత్రికి మనం అడవిలో సాధువు దగ్గరికి వెళ్దాం. సరే. సామ్ ఇంకా రీతు డేట్ పూర్తవుతుంది. సామ్ రీతుతో ఇలా అంటాడు, ఇవాళ్టి రోజు నాకు చాలా స్పెషల్. నాకు కూడా ఇవాళ చాలా స్పెషల్గా అనిపించింది. నిజంగా నువ్వు అస్సలు మారలేదు సామ్. నువ్వివాళ్టికి అంతే మంచివాడిగా ఉన్నావు. మనం మళ్ళీ కలుసుకుందాం. ఇక నేను వెళ్తాను, సరేనా? బాయ్. బాయ్. రీతు తన ఇంటికి వెళ్ళిపోతుంది. కాసేపటి తరువాత కాలిని ఇంకా శ్యామ్ అడవిలో కలుస్తారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఇందాకటి నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వే కదా చెప్పావు వెళ్ళి ఏమైనా తిని రమ్మని. నేను చాలా రుచికరమైన భోజనం తినొచ్చాను. ఓ, అంతగా నువ్వేం తిన్నావని? సరే వదిలే, చెప్పినట్టే చెయ్యి. సాధువు తన తపస్సులో బిజీగా ఉంటాడు. ఇక కాలిని అతని ముందుకు వెళ్ళి నిలబడుతుంది. సాధువు ఉన్నట్టుండి కళ్ళు తెరుస్తాడు. రా కాలిని, రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ మానవ స్నేహితుడు ఎక్కడా కనిపించడం లేదు. నీ కారణంగా నేను ఒకసారి బంధీనయ్యాను. నువ్వు నా దారికి అడ్డు వస్తున్నావు. ఇవాళ నేను నిన్ను ఇక్కడే అంతం చేసేస్తాను. నేను కూడా అదే అంటున్నాను. ఏదైతే ఉందో అది ఇవాళే అంతమైపోతుంది. కాలిని సాధువు మీద దాడి చేయాలనుకుంటుంది. అంతలోనే సాధువు తన కుండలో నుంచి కత్తిని తీసి కాలిని మీద దాడి చేస్తాడు. అప్పుడు తను గాయపడుతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? నాకీ గాయం ఎలా అయ్యింది?
నేను రాక్షసిని కదా. ఈ కత్తిని నేను మనిషి బూడిదతో తయారు చేశాను. ఇది నీకు ఈ లోకం నుండి ముక్తిని కలిగిస్తుంది కామిని. ఇవాళ్టితో నీ కథ అంతమవుతుంది కామిని. ఎప్పుడైతే సాధువు కాలినీని పొడవాలనుకుంటాడో అప్పుడే శామ్ వెనక నుండి తన చేతిలో ఉన్న కత్తితో సాధువుని కడుపులో పొడిచేస్తాడు. అది చూసి సాధువు ఆశ్చర్యపోతాడు. సర్ప్రైజ్ సాధువు గారు, ఎలా ఉన్నారు? కాలినీ మిమ్మల్ని చంపలేదు, కానీ నేను చంపగలను కదా. నువ్వు అసలు మనిషివేనా? నీకు ఆ భగవంతుడి మీద కొంచెమైనా నమ్మకం లేదా? ఒక సాధువును చంపావు, దీనికి నువ్వు కాలిని ఇద్దరు ఫలితాన్ని అనుభవిస్తారు. చచ్చిపోతూ కూడా చాలా మాటలు మాట్లాడాడు. వీడిని ఇక్కడే అంతం చేసేస్తాను. లేదు, నువ్వు అలా చేయొద్దు కాలిని. ఈ సాధువును తింటే నీకు ఇంకేమైనా అవుతుందేమో. కాలిని, నేను ఎలాగైతే ప్లాన్ చేశానో అంత అలాగే జరిగిపోయింది. నాకు తెలుసు ఇతను అంత త్వరగా చావడు అని. మొత్తానికి ఈ సాధువు మన దారికి అడ్డు తొలగిపోయాడు. శామ్ కాలనీతో పాటు సంతోషంగా తన ఇంటికి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే రితు తండ్రి దగ్గర నుంచి శామ్ కి ఫోన్ వస్తుంది. బాబు, నిన్న రితు నీతో పాటే ఉంది కదా, తను ఇంతవరకు ఇంటికే రాలేదు, తను నీతో పాటు ఉందా? అది వినగానే శామ్ కింద భూమి కంపించిపోయింది. శామ్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. నువ్వే కదా చెప్పావు వెళ్ళి ఏమైనా తినిరమ్మని. నేను చాలా రుచికరమైన భోజనం తినొస్తున్నాను. శామ్ ఆ సాధువు కత్తిని తనతో పాటు తీసుకువెళ్తాడు. తను ఎంతో గట్టిగా, కాలినీ